హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మసాలా దోశలకు వేసే ఎర్ర చట్నీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావలసిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో చూసేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ చట్నీని ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. కావలసిన పదార్థాలు టమోటా, ఉప్పు, ఎర్రగడ్డ, పొట్టిమిరపకాయలు, లవంగము, తెల్లగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవన్నీ వేసి నున్నగా మిక్సీ పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ వచ్చే వరకు వెయిట్ చేసి సాసోలు వేసి ఏదైతే పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి ఎర్రగడ్డ కానీ కరివేపాకు కానీ ఏమీ కూడా యాడ్ చేసుకోమండి. ఒక సాసోలు మాత్రమే యాడ్ చేసుకునేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, టమోటా పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనము సిమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేడి చేసుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది మనకి హోటల్ స్టైల్ వస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ చట్నీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్లో నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ కూడా మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ఒక 15 మినిట్స్ అలా సిమ్లో పెట్టి బాగా ఉడకపెట్టుకోవాలండి. ఫైనల్లీ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. అప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ అయితే చేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే ఈ చట్నీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.